Semi-cordata వర్గీకరణను గమనించినట్లయితే ఈ వర్గాన్ని రెండు విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఎంటిరో న్యూస్టా, రెండవ విభాగము టీరో బ్రాంకియా. ఈ రెండు విభాగాలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భేదాలు, ముందుగా ఎంటిరో న్యూస్టా యొక్క లక్షణాలను పరిశీలించినట్లయితే ఈ వీటిని సాధారణంగా ఎకార్న్ వామ్స్ అని పిలుస్తారు. ఇవి స్వేచ్ఛా జీవులు, నీటిలో ఉన్నటువంటి వస్తువులను అంటిపెట్టుకొని ఉండకుండా స్వేచ్ఛగా నీటిలో ఈదుతూ జీవిస్తాయి. ఇవి ఒంటరిగా లేదా ఏకాంతంగా జీవిస్తాయి, గుంపులు గుంపులుగా జీవించవు, సాధారణంగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాయి. ఇవి బిలాకారి జంతువులు, ఇవి సముద్రపు యొక్క తీర ప్రాంతాల లోపల రంధ్రాలు చేసుకుని అందులోపట బిలాకారి జీవితాలు గడుపుతాయి. వీటి యొక్క జీవిత చరిత్రలో మనకు టార్నేరియా అనేటువంటి డిబ్బకము సాధారణంగా కనిపిస్తుంది. ఈ విభాగానికి చెందినటువంటి ముఖ్య ఉదాహరణలు బలనోక్లాసెస్, టైకోడేరా అనేటువంటి ఉదాహరణలు చెప్పుకోవచ్చు. రెండవ విభాగాన్ని పరిశీలించినట్లయితే టీరో బ్రాంకియా లోపట జీవులు స్థానబద్ధ జీవనము, ఇవి సముద్రపు నీటిలో స్వేచ్ఛా జీవనం కలపకుండా ఒకే ప్రాంతం లోపల వస్తువులను అంటుకొని మొక్కల వలె స్థానబద్ధ జీవనం గడుపుతాయి. ఇవి సాధారణంగా గుంపులు గుంపులుగా సహానివేశాలుగా జీవిస్తాయి. ఇవి ఎక్కువగా నాళాల లోపల నివసిస్తాయి. వీటికి ఉదాహరణలు ర్యాబ్డోఫ్లూరా, సెఫాలో డిస్కస్ వంటి ఉదాహరణలను ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఇది హెమికార్డేటా యొక్క వర్గీకరణ.